हाय वेलकम बैक टू माय वाणी व्लॉग्स अंडी नैन इवे तेलुसु कदा मीकु कंदकायलु वीटिनी उडकबेट्टबोतुन्नानु इदि अंदरिकि तेलिसिन प्रासेसे काकपोते कोत्तगा चूसे वाळ्ळकि तेलियदेमन्नट्टु वीडियो पेडुतुन्नानु माकु चिन्नप्पुडैते चाला तिनेवाळ्ळं अन्नमाट इवि मार्केट्लो दोरुकुतायंडि नेनैते मार्केट्लो तेच्चानु इला पच्चि मरी पच्चिवैते दोरकवु कदा मार्केट्लो ఇలా ఉన్నప్పుడు గింజ చూడండి ఇలా పచ్చగా ఉంటుంది కదా ఇది తీసుకొని వచ్చేసాను వీటిని ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు చలికాలం కదా ఆ టైంలో ఇలా ఉడకబెట్టుకొని ఇలా టైం పాస్ గా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వీటిని ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిచేస్తాను ఇప్పుడు ఇలా వాటర్ తీసుకొని ఈ కందకాయల్ని వాటర్ లో వేసి క్లీన్ చేసుకుందాము ఇలా నీట్ గా రెండు సార్లుగా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి అసలు ఈ జనరేషన్ లో తక్కువ గాని మామూలుగా అయితే మా చిన్నప్పుడు అయితే చాలా తినేవాళ్ళం పల్లెటూర్లల్లో మంచిగా దొరుకుతాయి కదా ఇప్పుడైతే మార్కెట్లల్లో అక్కడ టౌన్లల్లో తక్కువ దొరుకుతాయి అందుకనేసి ఈ జనరేషన్ లో తక్కువే తినటం కూడా ఇవి చాలా మందికి తెలియదు కూడా పిల్లలకి ఇప్పుడు పిల్లలకి తెలియదు అన్నమాట చాలా బాగుంటాయండి టైం పాస్ కి మీరు కూడా దొరికితే తెచ్చుకొని హ్యాపీగా ఉడకబెట్టుకొని టీవీ చూస్తూ టైం పాస్ చేయండి ఓకే వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకున్నాము ఇప్పుడు కుక్కర్ గిన్నెలో వేసుకొని మొత్తం అందులో వేసేసుకున్నాను ఇప్పుడు అన్ని కుక్కర్ గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలో ఒక స్పూన్ salt వేసుకుందాము తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి గ్లాస్ సరిపోతాయి ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా ఇలా అనుకుంటే మనకి మనం వేసిన salt మొత్తం అంతటికి పడుతుంది ఒక గ్లాస్ వాటర్ మాత్రమే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఓకే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి ఒక 3 4 అవసరం లేదు రెండు అయితే సరిపోతుంది మంచిగా ఉడుకుతాయి మళ్ళీ ఎక్కువ ఉడికితే బాగోదు మీకు ఉడకబెట్టి చూపిస్తాను ఎలాగో ఓకే చూద్దాము ఇది విజిల్ అయిపోయింది ఓకేనండి కుక్ అయిపోయాయి వీటిని తీసి జల్లి గిన్నెలో వేసుకుందాము పర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి 2 విజిల్స్ సరిపోతాయండి వాటిల్లో వచ్చే ఆవిరికి వాటికి సరిపోతుంది నేను చూపిస్తాను ఉడికిందో లేదో కాలుతుంది ఒక నిమిషం చూడండి ఒక నిమిషం ఇలా మనం వత్తితే ఇలా ఉడికిపోయింది కదా చాలా బాగుంటాయి టైం పాస్ కి మీరు కూడా చక్కగా మార్కెట్ కు వెళ్లి తెచ్చుకొని ఉడకబెట్టుకొని సాయంత్రం పూట మంచిగా తినేసేయండి ఉడకబెట్టుకొని చాలా బాగుంటాయి అందరికి తెలిసిన విషయమే ఇది కందకాయలు ఎలా ఉడకబెట్టుకోవాలనేది కాకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదా అన్నట్టు నేను వీడియో చేద్దామని ఇలా చేస్తున్నానండి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి బై